ఎవ్రీవన్, వెల్కమ్ టు రైన్బో టీవీ. ఈ రోజు వాస్కులర్ స్పెషలిస్ట్ డాక్టర్ శైలేష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. లెట్ us టాక్ టు హిమ్. హలో సార్, నమస్కారం. సార్, మీరు థైరాయిడ్ లంప్ కి థర్మల్ అబ్లేషన్ చేస్తున్నారని విన్నాను. అంటే దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అంటే అది ఏ స్టేజ్ అని ఉంటుందా, ఈ స్టేజ్ లో ఉండే వాళ్ళకి అది చేయగలుగుతామని ఉంటుందా, ఎలా దాన్ని ట్రీట్ చేస్తారు? సో ఈ మైక్రో థర్మల్ అబ్లేషన్ మనము కామన్ గా చేస్తున్నాం మన సిటీ వాస్కులర్ సెంటర్ లో. థైరాయిడ్ అబ్లేషన్ ఇండికేట్ అంటే ఓవర్లో చేయొచ్చు. ఇదంటే థైరాయిడ్ లంప్ ఆర్ థైరాయిడ్ నోడ్యూల్ అంటే థైరాయిడ్లో ఉన్న చిన్న గడ్డ లాగా కానీ మనం నోడ్యూల్ కానీ లంప్ అంటాము. సో ఈ గడ్డ కొందరికి ఏంటంటే సింగిల్ లంప్ ఉండొచ్చు, మల్టిపుల్ కూడా ఉండొచ్చు. సో ఇలాంటి గడ్డ ఉన్నప్పుడు ఫస్ట్ డౌట్ ఏంటంటే క్యాన్సరా లేకుంటే సింపుల్ గడ్డనా, బినైన్ గడ్డనా, అది ఫస్ట్ చాలాసార్లు పేషెంట్స్ డౌట్ ఉంటుంది. సో ఇలాంటి డౌట్ కోసం మనం ఫస్ట్ ఎఫ్ఎన్ఎస్సి చేస్తాం ఇలాంటి పేషెంట్స్కు. ఎఫ్ఎన్ఎస్సి అంటే ఫైన్ నీడల్ టెస్ట్. సో ఆ గడ్డలో అల్ట్రాసౌండ్లో చూసుకొని ఆ గడ్డ నుంచి కొన్ని సెల్స్ తీసేసి మైక్రోస్కోప్ కింద స్టడీ చేసి అది సింపుల్ గడ్డనా లేకుంటే క్యాన్సర్ గడ్డనా అది మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఒకవేళ సింపుల్ గడ్డ, దాన్ని మనం బినైన్ అంటాం మెడికల్ టర్మినాలజీలో, బినైన్ లంప్ ఉంటే, బినైన్ నోడ్యూల్ ఉంటే అవిటిని మనం థైరాయిడ్ అబ్లేషన్తో ట్రీట్ చేయొచ్చు. అంటే థైరాయిడ్ అబ్లేషన్ లేకుంటే థర్మల్ అబ్లేషన్ కానీ ఆర్ మైక్రోవేవ్ అబ్లేషన్ మన దగ్గర. తో ఆ లంప్లో మనం వెళ్ళిపోయి ఆ గడ్డ ఎక్కడుందో సేమ్ అల్ట్రాసౌండ్లో చూసుకుంటేనే అక్కడ ఆ థర్మల్ అబ్లేషన్ మెషిన్ కనెక్ట్ చేసేసి ఆ హీట్ ఆ నొడ్యూల్ కానీ లంప్ కానీ ఆ హీట్ ఇచ్చేస్తే అదన్నమాట సర్టన్ టెంపరేచర్ వరకు మన బాడీలో ఏ సెల్స్ అయినా కానీ తట్టుకోగలదు. కానీ హయ్యర్ టెంపరేచర్ ఇస్తే ఆ డెడ్ అయిపోయి ఆ ష్రింక్ అయిపోతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇలా మనం బినైన్ నొడ్యూల్లో అన్ని, అంటే బినైన్ అంటే సేమ్ సింపుల్ గడ్డల్లో అన్నిట్లో మనం చెయ్యొచ్చు. ఇది కొన్నిసార్లు ఈ గడ్డలు సింపుల్ గడ్డలు కొన్నిసార్లు సాలిడ్గా ఉంటాయి, కొన్నిసార్లు సిస్టిక్ అంటే వాటర్ లాగా, వాటర్ బబుల్ లాగా కూడా ఉంటాయి. సో అందులో కూడా ఈ ట్రీట్మెంట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అలాంటి సిస్టిక్గా ఉన్నా కానీ మనం చేయొచ్చు. కొన్నిసార్లు మిక్స్ ఉంటుంది, సాలిడ్ ఉండొచ్చు, సిస్టిక్ ఉండొచ్చు. ఆ రెండిట్లో కూడా మనం ఆ లిక్విడ్ పార్ట్ తీసేసి దాన్ని మనం అబ్లేట్ చేస్తాం. అబ్లేట్ అంటే డిస్ట్రాయ్ చేయడం. ఓకే. సో ఇందులో ఎలాంటి కట్ లేక, నో కట్స్, నో స్టిచెస్, నో అనస్థేషియా. అనస్థేషియా విల్ బి గివెన్ ఓన్లీ లోకల్ అనస్థేషియా, నాట్ జనరల్ అనస్థేషియా. సో ఇందులో మెయిన్ పార్ట్ ఏంటంటే థైరాయిడ్ ప్రిజర్వింగ్, అంటే మనం థైరాయిడ్ని డ్యామేజ్ చేయక ఓన్లీ ఆ లంప్ని ట్రీట్ చేస్తున్నాం. అదే సర్జరీలో వాళ్ళు కట్ చేసి తీస్తారు కాబట్టి పార్ట్ ఆఫ్ ద థైరాయిడ్ విల్ గో అవుట్. సో ఈ బినైన్ నోడ్యూల్లో, సో బినైన్ కొన్నిసార్లు క్యాన్సర్ ఉన్నా కానీ క్యాన్సర్లో మనం అన్ని క్యాన్సర్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మెడికల్ డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ నుంచి కానీ యుఎస్ఎఫ్డి అప్రూవల్ అయితే మైక్రోవేవ్ అబ్లేషన్ లేదు. కానీ మైక్రోపాపిలరీ థైరాయిడ్ కార్సినోమా అంటే అర్లీ స్టేజ్ లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఆఫ్ క్యాన్సర్ని విదౌట్ స్ప్రెడ్డింగ్ ఎనీవేర్ ఇన్ టు ద నెక్. ఎందుకంటే క్యాన్సర్ అనగానే మనకేంటంటే ఒక చోటు ఉన్నా కానీ బాడీలో ఏటైనా స్ప్రెడ్ అయిందని మన భయం ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్కు మనం కొన్నిసార్లు పెట్ స్కాన్ తీసుకొని ఎక్కడైనా మల్టిపల్ ప్లేసెస్లో బాడీలో స్ప్రెడ్ అయిందా చూసుకొని, ఒకవేళ స్ప్రెడ్ కాకుంటే అలాంటి లెస్ దాన్ 1 సెంటీమీటర్ క్యాన్సర్ నోడ్యూల్ని మనం ఈ థైరాయిడ్ అబ్లేషన్ నుంచి ట్రీట్ చేయొచ్చు. సో మెయిన్ సింపుల్ గడ్డలు ఎలాంటివి ఉన్నా కానీ మనం ట్రీట్ చేయొచ్చు, వెదర్ సాలిడ్ సిస్టిక్ ఆర్ బోత్ మిక్స్, సాలిడ్ లేకుంటే వాటర్ బబుల్ లాగా సింపుల్ గడ్డల్ని. క్యాన్సర్ లెస్ దాన్ 1 సెంటీమీటర్ క్యాన్సర్ మైక్రోపాపిలరీ థైరాయిడ్ కార్సినోమాలో కూడా మనం ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఇలాంటి 2 గ్రూప్ ఆఫ్ పేషెంట్స్. కానీ మనం చూసేది ఏంటంటే కామన్గా ఇలాంటి థైరాయిడ్ లంప్ కానీ థైరాయిడ్ నోడ్యూల్ ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 80-90% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ సింపుల్ లంప్ ఓన్లీ. కానీ చాలా పేషెంట్స్ ఏంటంటే గడ్డ అనగానే మనం భయపడతాం ఏంటంటే క్యాన్సర్ ఉందా లేదా అని. సో ఇంకొకటి ఏంటంటే ఇలాంటి గడ్డలు కూడా యూజువల్లీ మిడిల్ ఏజ్ ఉమెన్స్లో మనం థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఎక్కువగా చూస్తున్నాం. ఓకే. సో అలాంటి పేషెంట్స్ చాలా భయపడి మన దగ్గర ఎఫ్ఎన్ఎస్సి టెస్ట్ కానీ తర్వాత మైక్రోవేవ్ అబ్లేషన్ కానీ అలాంటివి చేయించుకుంటున్నారు. సో మైక్రోవేవ్ అబ్లేషన్ బినైన్ నోడ్యూల్స్ కోసం చాలా ఎఫెక్టివ్. కాస్మెటిక్గా కూడా ఇక్కడ మర్క్ కూడా మనకు నెక్ పైన ఉండదు. రిస్క్ కాంప్లికేషన్స్ అసోసియేట్ విత్ ఆల్ ద సర్జరీస్, మేజర్ సర్జరీస్ ఆఫ్ ద థైరాయిడ్ మనం ఇక్కడ కంప్లీట్లీ రూల్ అవుట్. అనస్థేషియా రిస్క్ కానీ, కట్ చేసి కోర్స్ తీసినప్పుడు బ్లీడింగ్ కానీ, లేకుంటే డ్యామేజ్ టు ద బ్లడ్ వెసల్స్ ఆర్ నర్వ్స్. నర్వ్స్ అంటే రికరెంట్ థైరాయిడ్, రికరెంట్ లారింజల్ నర్వ్ ఉంటుంది. సో దానివల్ల మనం వాయిస్ మాట్లాడేది కూడా ఆ నర్వ్ కూడా థైరాయిడ్ నుంచి క్లోజ్గా వెళ్తుంది. సో అలాంటి నర్వ్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ సర్జరీలు ఎక్కువ ఉంటుంది. ఇందులో చాలా తక్కువగా, 0 ఆల్మోస్ట్, అలాంటి అన్ని రిస్క్ కూడా తక్కువ ఉంటాయి. సో ఈ థైరాయిడ్ అబ్లేషన్ వల్ల మ్యాక్సిమం థైరాయిడ్ సర్జరీస్ నా ఇప్పుడు తగ్గిపోతున్నాయి. ఎందుకంటే ముందు ఓన్లీ సర్జరీ వాజ్ ద ఓన్లీ ఆప్షన్. కానీ ఇప్పుడు మైక్రోవేవ్ అబ్లేషన్ వల్ల, థర్మల్ అబ్లేషన్ టెక్నిక్ వల్ల మ్యాక్సిమం సర్జరీస్ మనం అవాయిడ్ చేస్తున్నాం. ఇంకా ఇలాంటి మినిమల్ సర్జరీ, కట్ లేక కోత లేక సర్జరీస్ తోటి మనం ఇలాంటి థైరాయిడ్ లంప్స్ ట్రీట్ చేస్తున్నాం. హలో వ్యూవర్స్, మన
సిటీ వాస్కులర్ సెంటర్లో మన సబ్స్క్రైబర్ అయి ఉండి అఫోర్డ్ చేయని పేషెంట్కు మనము ఎవ్రీ మంత్ ఒక ఫ్రీ సర్జరీ చేస్తున్నాము. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ ఉన్న స్క్రీన్ షాట్ని కింద ఇచ్చిన వాట్సాప్ నంబర్కి షేర్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.